నమస్తే ఈ మధ్యనే అమెజాన్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అంటూ రకరకాల ఆఫర్ల పేరుతో ముందుకొచ్చాయి ప్రతి ఏడాది జరిగే తంతులో భాగంగా ఈసారి పోటీ వాతావరణం ఎక్కువగా ఉండడంతో తప్పుడు ఆఫర్లతో కస్టమర్లను మోసం చేస్తున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ నిబంధనల ఉల్లంఘన పేరిట కేంద్రం ఈ రెండు ఈ కామర్స్ సైట్లకు నోటీసులు జారీ చేసింది పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆర్డర్ వేసింది ఈ కామర్స్ సంస్థలు అమ్ముకునే వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయనే సమాచారం పొందుపరచకపోవడంపై కేంద్రం అసంతృప్తిని వ్యక్తం చేసింది దీనిపై వివరణ ఇవ్వాలని ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసింది ఏ వస్తువు ఎక్కడ తయారైందనే విషయాన్ని ఖచ్చితంగా వస్తువుపై పొందుపరచాలని పేర్కొంది ఈ నిబంధనల్ని ప్రతి ఈ కామర్స్ సంస్థ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ సంస్థలకు పదిహేను రోజుల సమయం ఇచ్చింది కేంద్రం దేశంలో చైనా ఉత్పత్తుల వినియోగం సాధ్యమైనంత మేరకు తగ్గించాలని భావిస్తున్న కేంద్రం ఆ దేశ ఉత్పత్తులకు కళ్లం వేసేందుకు ప్రయత్నిస్తోంది మరోవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య స్వాగతించింది వస్తువు ఎక్కడ తయారైందనే ట్యాగ్ లేకుండా వాటిని విక్రయిస్తున్న ఈ కామర్స్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది మరోవైపు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్లలో కస్టమర్లకు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఇచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది ఇదంతా బాగానే ఉన్న కొన్ని మొబైల్స్కు భారీ డిస్కౌంట్ అంటూ ఎరచూపి కస్టమర్లను పదే పదే వెబ్సైట్లను సందర్శించేలా చేస్తున్నాయి ఈ రెండు సైట్లు దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తమ వెబ్సైట్ ట్రాఫిక్ను పెంచుకునేందుకు ఇలా తప్పుడు మార్గాలను ఆశ్రయించడం కూడా ఒక రకంగా నేరపూరిత చర్యనే ఈ నేపథ్యంలో ఉత్పత్తులు ఏ దేశంలో తయారయ్యాయి అనేది చెప్పకుండా అమ్మడంపై కేంద్రం సీరియస్ కావడం గమనార్హం దీనికి కారణం లేకపోలేదు చైనా ఉత్పత్తుల్నే ఎక్కువగా అమ్ముకునే ఈ వెబ్సైట్లు ఆ దేశం పేరు మాత్రం కనబడకుండా చేస్తున్నాయి బ్యాంక్ చైనా ఉద్యమం దేశ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఎక్కడ అది తమ వ్యాపారాలపై ప్రభావం చూపుతుందోనని కంగారు పడి తప్పుదారిన వెళ్తున్నాయి ఇలా కేంద్రం నుండి నోటీసులు అందుకొని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నాయి ముఖ్యంగా అమెజాన్ అయితే ఇప్పటికే చాలా తప్పులు చేసి ఉంది మళ్ళీ ఇలాంటివే రిపీట్ చేస్తూ పోతే చైనా యాప్స్ బ్యాన్ అయినట్లుగా ఇటువంటి ఈ కామర్స్ సైట్లు కూడా బ్యాంకు గురైన ఆశ్చర్యం లేదని చెబుతున్నారు విశ్లేషకులు